స్వరాభిషేకంలో తరువాతి పాట 1943లో హిందీలో రూపొందించిన కిస్మత్ చిత్రకథ ఆధారంగా 1956లో నరసు స్టూడియోస్ పతాకంపై వేదాంతం రాఘవయ్య గారు రూపొందించిన చిత్రం అక్కినేని సావిత్రి జంటగా నిర్మాత విఎల్ నరసు గారు అందించిన భలే రాముడు దర్శకులు వేదాంతం రాఘవయ్య గారు రూపుదిద్దిన అన్ని చిత్రాలకు మించి అపూర్వమైన అనూహ్యమైన విజయం సాధించింది ఈ చిత్రం 1956 ఏప్రిల్ 6న తొలిసారిగా విడుదలైన ఈ చిత్రం 2 వారాల్లోనే అపజయం మూటగట్టుకుంది అయితే విచిత్రంగా తిరిగి 1956 డిసెంబర్ 12వ తేదీన రెండవసారి విడుదలైన ఇదే చిత్రం 16 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శించబడి 1957 మార్చి 14వ తేదీన విజయవాడలో విజయోత్సవ సభ కూడా జరుపుకుంది ఈ అద్భుతానికి కారణం స్వర రాజేశ్వరులు అందించిన మధుర సంగీతమే అంటారు కొందరు కాదు అక్కినేని సావిత్రి వీరిద్దరి కాంబినేషనే కారణం అని అంటారు మరికొందరు అదేమి కాదు వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వ ప్రతిభ అంటారు ఇంకొందరు ఎవరు ఏమన్నా ఆ చిత్రంలో గంటసాల గారు లీల గారు పాడిన ఈ సదాశివ బ్రహ్మం గారి గీతాన్ని సంగీత ప్రియులు 65 వసంతాలు కావస్తున్న ఇప్పటికీ మనసారా వింటారు ఇప్పుడు ఆ పాటను మన కోసం వినిపిస్తున్నది ఎస్పి చరణ్ మాళవిక ओहो मेघमाला नीलाल मेघमाला ओहो मेघमाला नीलाल मेघमाला चल्लगरा वेला मेल्लगरा वेला चल्लगरा वेला मेल्लगरा वेला विनीला मेघमाला विनीला मेघमाला निदुर पोई रामचिलुका निदुर पोई रामचिलुका बेदिरी पोतुंदी कला चेदिरी पोतुंदी चल्लगरा वेला मेल्लगरा वेला సీమలలో చెరించే బాటసారి ఆగవోయి ప్రేమ సీమలలో చెరించే బాటసారి ఆగవోయి పరవసంతో ప్రేమ గీతం పాడబోకోయి పరవసంతో ప్రేమ గీతం పాడబోకోయి ఏ నిదురపోయి రామచిలుకా నిదురపోయి రామచిలుకా బెదిరిపోతుంది కళ చెదిరిపోతుంది చల్లగరావి